జెనెటిక్ థెరపీస్ మనం రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ అండి. ఇందులో మనకి జెనెటిక్ థెరపీస్లో మనం ఏం చేస్తారంటే వైరస్ని తీసుకుంటారు. యూజువలీ దాని యొక్క క్యాప్సూల్ వెక్టర్ లాగా తీసుకొని ఆ వెక్టర్లోకి మనకి క్రిస్పర్ టెక్నిక్ ద్వారా అండ్ హైబ్రిడైజేషన్ టెక్నిక్ ద్వారా మనకి వ్యాధి సంబంధించిన కణాలని దాంట్లో అమర్చి దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ అదే దాని నుంచి వ్యాక్సిన్స్ కానీ అట్లా డిరైవ్ చేస్తారు. ఆ జీన్ థెరపీ ద్వారా ఈ వైరల్ వెక్టార్ని ఉపయోగించి వ్యాధికి సంబంధించిన వెక్టార్స్ని దాంట్లో అమర్చి దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ మన బాడీలో ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఏదైతే అబ్నార్మాలిటీ డిజీజ్ కాజ్ చేస్తుందో దాన్ని మనము ఇనిబిట్ చేయడానికి ఇది ఆస్కారం పడుతుంది అండి. ఈ జీన్ థెరపీ ఇంకా మనకు ట్రయల్స్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అన్ట్రీటబుల్ డిజార్డర్స్ లైక్ అల్జీమర్స్ కానీ మన ఏఎల్ఎస్ ఏమయోట్రోఫిక్ ల్యాటరల్ స్క్లెరోసిస్ ఈ డిజీజెస్లో ఈ వైరల్ వెక్టార్స్ వాడి జీన్ థెరపీ మనకి అందుబాటులో వచ్చే అవకాశం ఉందండి. నియర్లీ అబౌట్ ఇంకో 5 to 6 ఇయర్స్లో వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా మనకి కొన్ని మస్కులర్ స్కెలిటల్ డిజార్డర్స్ వాటిలో కూడా ఈ జీన్ థెరపీని కూడా మనం వాడడం తరచుగా చూస్తున్నాం.